హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కృష్ణ రాశి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రాశక్క చెప్పింది నిజమేనా? మనోగారు మనసులో ఇప్పుడు ఆహేమ లేదా? రాశక్క ఎందుకు అలా అంటుంది? రాశక్క ఏం తెలుసుకుంది? మరి మనోగారి మనసులో నేను లేను అని నేనెందుకు అపార్థం చేసుకుంటున్నాను? ఆయన మనసులో నేను ఉన్నానా? మరి తెలుసుకోవడం ఎలా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన మహేశ్వరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కృష్ణ ఈ హేమకి పెళ్లి చేసి పంపించేయాలి. లేదంటే ఈ హేమ చాలా డేంజర్, మనుకి అలాగే కృష్ణకి మధ్య ఏదైనా చిచ్చు పెట్టచ్చు. అలాగే తను పెళ్ళైన ఆయనతో ఎంత దూరంగా ఉండాలో తెలుసుకోకుండా కావాలని తనదై ఇబ్బంది పెడుతూ తన రూమ్లోకి వెళ్ళడం, తన బట్టల్ని ఐరన్ చేయడం చేస్తూ ఉంటుంది. ఒక కన్ను వేసి ఉంచాలి. ఏదేమైనా ఈ హిమని అంతగా నమ్మడానికి లేదు. మహామాయ కదా, నా కొడుకుని కాపాడింది అన్న ఒక్క కారణం పక్కన పెడితే తనని అసలు నమ్మటానికే లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత కృష్ణ కూడా ఆలోచిస్తూ ఉంటుంది, రాశక్క చెప్పింది నిజమే కదా? మనోగారి మనసులో నేనే ఉండి ఉంటాను. ఎందుకంటే ఆయన ఇంతకు ముందులాగా నా మీద కోప్పడట్లేదు. ఆయన ప్రేమగా నాతో మాట్లాడుతున్నారు. ఇందాక కాఫీ తీసుకొని తన గదిలోకి వెళ్తే పక్కన కూర్చోమని అన్నారు. నేనే కిచెన్లో పని ఉందని వెళ్ళిపోయాను. అంతకుముందు కూడా ఆయన నన్ను ప్రేమగా మాట్లాడాలని పిలిస్తే నేనే పట్టించుకోలేదు. నేనేనా తప్పు చేస్తున్నాను? నాది నా తప్పు. నేను నా భర్తని అపార్థం చేసుకోవడం ఏంటి? తన మనసులో నేను లేను అని అనుకోవడం కూడా, అది కూడా పాపమే కదా. నా భర్త ప్రేమని నేను పొందలేకపోతున్నానా? అర్థం చేసుకోలేకపోతున్నానా? లేదు, ఇక నుండి నేను అలా ఉండకూడదు. నా మనుగారిని నన్ను ఎవ్వరూ కూడా విడదీయలేనంత ప్రేమగా నేను ఉండాలి. అలాగే నా మనుగారి మనసులో నేను మాత్రమే ఉండేలాగా చేసుకోవాలి. ఇక నుండి ఈ హిమ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. తనని నమ్మి నా భర్తని నేను అనుమానించకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తరువాత కృష్ణ చెప్పింది విని ఆలోచించి ఆ హిమకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి రాశి తనని కలుస్తుంది. హిమ, నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా? మా మనుని నువ్వు ప్రేమించావు, కానీ నిన్ను ప్రేమించట్లేదు. నా చెల్లి కృష్ణని ప్రేమిస్తున్నాడు, అది నీకు అర్థం కావట్లేదా? దగ్గరుండి నీ పెళ్లి ముహూర్తాలు పెళ్లి పెద్దలాగా దగ్గరుండి పెట్టిస్తున్నాడు అంటే ఇంకా తన మనసులో నువ్వు ఉన్నావని పిచ్చిగా ఆలోచిస్తున్నావా? వెర్రిగా ఆలోచిస్తున్నావా? తన మనసులో నువ్వు ఉంటే నీ పెళ్లి ముహూర్తాలు దగ్గరుండి ఎందుకు పెట్టిస్తాడు? ఇంకా నీకు అర్థం కావట్లేదా? అసలు ఈ పాటికి నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఎందుకున్నావో నాకు అర్థం కావట్లేదు అని రాసి అంటూ ఉంటే, చూడు రాశి, త్వరలో నేను నీకు తోటికోడలనవుతాను. అప్పుడు నీ అంతు నేను తెలుస్తాను. మను మనసులో నేను లేకపోవచ్చు, కానీ నా మనసులో మాత్రం మనోనే ఉన్నాడు. నేనే దక్కించుకుంటాను. ఆ అమాయకురాలు కృష్ణ, అదే మీ చెల్లి. చదువు సంధ్యలన్నీ ముద్దు, ఇంకెంతో కాలం ఉండదు. నేను వేసిన స్కెచ్లో తనని పావుగా వాడుకొని బయటకి పంపించేయబోతున్నా. మను అంతటా మనోని తనని దూరం చేసి నేను నీ మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాను అని అనిపిస్తున్నాను. నీకు ఇంకా అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో ఉండాల్సింది నేనే, నా మోచేతి నీళ్లు తాగాల్సింది నువ్వే రాశి అని అంటే రాశికి కోపం వస్తుంది. ఇంకా నువ్వు పిచ్చిక్కలలు కనద్దు. నా చెల్లి కృష్ణలో నువ్వు అమాయకత్వం మాత్రమే చూస్తున్నావు. మంచి వాళ్ళకి కోపం వస్తే ఏం జరుగుతుందో ఇంకా నీకు అర్థం కావట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే నాకన్నా మా చెల్లి ఇంకా తెలివిగలది. ఇంకా అలాగే చాలా శక్తివంతురాలు కూడా. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే తన మాటని వింటాడు, తనతో మాట్లాడతాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నిన్ను అసలు నీ నువ్వు ఇలాంటి దానివని తనకి తెలిస్తే తను నిన్ను ఏం చేస్తుందో తెలుసా? అసలు నామరూపాలు లేకుండా చేస్తుంది. మను అంటే తనకి అంత ఇష్టం. మను జోలికి వస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా చేయటానికి కూడా ఆలోచించదు అని అంటూ ఉంటే, చూద్దాం, అది కూడా చూస్తాను. 9వ తారీఖున ఆంటీ ముహూర్తం పెట్టారు కదా, 8వ తారీఖున కృష్ణకి మను విడాకులిస్తాడు, 9వ తారీఖున నా మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తాడు, చూసుకో రాశి అని పందెం వేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా అక్కడే ఉన్న కృష్ణ వింటుంది.
అందుకోసమేనా రాశక్క నన్ను అలా చెప్పింది, మనోని దగ్గర అవ్వమని చెప్పింది. వేరే అమ్మాయి వచ్చినప్పుడే ఇంకా నీ భర్త విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నా కన్నీరు తుడిచి నాకు భరోసా ఇచ్చింది రాశక్క. అందుకేనా ఈ హేమ నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నాను. మనో మనసులో హేమ లేకపోయినా ఇంకా హేమ ఎవరి కోసం తాపత్రయపడుతుంది? తన మనసులో లేనప్పుడు వెళ్ళిపోవాలి కదా, కావాలనే మనసులోకి దూరే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఇప్పుడు అర్థమైంది నా భర్తతో నేను ప్రేమగా ఉండాలని అని మొత్తానికి డిసైడ్ చేసుకుంటుంది కృష్ణ. ఇంకా తర్వాత మనోకి పాలు తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే మను ఆ పాలు తీసుకొని పక్కన పెడతాడు. పక్కన పెట్టి, ఏంటి కృష్ణ ఇందాక కూడా నిన్ను పక్కన కూర్చోమంటే వెళ్ళిపోయావు, అసలేంటి ఈ మధ్య నా మీద నీకు ప్రేమే కలగట్లేదు, నాతో మాట్లాడాలన్న ధ్యాసే నీకు కలగట్లేదు, ఏంటి కృష్ణ నేను నిన్ను ప్రేమిస్తున్నానని మరి ఇంత చులకనైపోయానా అని అంటాడు. ఇంకా మాటకి కన్నీళ్లు తెచ్చుకుంటుంది కృష్ణ. అయ్యో అంత మాట అనకండి, నేను కావాలని చేయలేదు, నీకు మను నీ మీకు అలాగే ఇంకా ఆ హేమకి మధ్యలో అని అనగానే మా మధ్యలో ఏమీ లేదు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం, నా భార్య నన్ను నమ్మాలి అంతే నాకు చాలు, ఎవరికో నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటాడు. ఇంకా అలాగే, చూడు ఈ పాలు తర్వాత తాగుతా కానీ నాకు స్వీట్ కిళ్ళి తినాలని ఉంది, అదే స్వీట్ పాన్ తయారు చేసి తీసుకొస్తావా అని అంటాడు. స్వీట్ పానా అంటే ఏమిటండి అని అంటుంది. స్వీట్ పాన్ అంటే కళాయిలో వేసి చేసేది కాదు, తమలపాకు మీద స్వీట్ పెట్టి తయారు చేస్తారే అది, నేను చెప్తాను నువ్వు చెయ్యు అని చెప్పగానే కృష్ణ తను చెప్పినట్టే చేస్తుంది. చిలుకలు చుట్టి రాసి చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ మనోని ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి, ప్రేమగా ఉండాలి మనోతో అన్నది ఆలోచించుకుంటూ ఒక్కొక్కటి కూడా చిలుకలు చుట్టి తినిపిస్తూ ఉండగా ఇంతలోపు హిమ చూస్తుంది. చూసి కోపంతో రగిలిపోతూ లోపలికి వచ్చేస్తుంది. తనని చూడగానే కృష్ణని ఇలా అంటుంది, ఏంటి భార్యభర్తలు మాట్లాడుకుంటున్నప్పుడు కనీసం డోర్ దగ్గర చప్పుడు చేసి లోపలికి రావాలని నీకు తెలీదా, నువ్వు చిన్న పిల్లవేమీ కాదు కదా, అది కూడా ఇంత రాత్రిపూట భార్యభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే రావాలనుకున్నావు, అసలు నీకు ఏమీ అనిపించట్లేదా, అసలు నీది పద్ధతేనా, అసలు అలా ఎలా వస్తావో, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా, వయసు పెరిగింది కానీ నీకు జ్ఞానం లేదా అని ఎప్పుడు అనని విధంగా కృష్ణ అంటూ ఉంటుంది. ఒక్కసారిగా మను షాక్ అవుతాడు, అసలు నేను చూస్తున్నది కృష్ణనేనా, కృష్ణ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఫస్ట్ టైం తనలో కోపాన్ని చూస్తున్నాను, నా మీద ప్రేమని చూస్తున్నాను, ఇదంతా నా మీద ప్రేమతోనే మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని అనుకుంటూ తనని అలా చూస్తూ ఉంటాడు. ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేక ఏమీ చేయలేక బిక్క చచ్చిపోయి ఉంటుంది హేమ. అది కాదు కృష్ణ, అది మనుతో ఏదో చెప్పాలని అని అంటూ ఉంటే, మనుతో ఏం చెప్తావు, నీకు ఆయనకి మధ్య ఏముంది, ఈరోజు రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదానివి ఏదైనా ఉంటే, ఆడవాళ్ళ ఇంట్లో చాలా మందమే ఉన్నాము, మాతో నువ్వు చెప్పాలి, పెళ్ళైన ఆయనతో మాట్లాడటానికి నీకు కనీసం ఏమీ అనిపించట్లేదా, ఇంకోసారి ఎప్పుడు కూడా మా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా అలాగే మనుతో నా పర్మిషన్ లేకుండా మాట్లాడే ప్రయత్నం కానీ ఈ ఇంట్లో అడుగుపెట్టే ప్రయత్నం కానీ నువ్వు చెయ్యొద్దు, ఇది మా పర్సనల్ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్లోకి మరో ఆడదొస్తే నేను చూస్తూ ఊరుకోను, వెళ్ళు ఇక్కడి నుంచి, ఏదైనా మాట్లాడాలనుకున్నా చెప్పాలనుకున్నా రేపు పొద్దున్న చెప్పు, అంతేకాని ఇప్పుడు చెప్పాలని నువ్వు ప్రయత్నించినా మర్యాదగా ఉండదు అని చెప్పడంతో ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది హేమ. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, కృష్ణ ఇంకా ఇలాగే హేమని ఇబ్బంది పెడుతూ తనంతట తానుగా ఇల్లు విడిచి మనోని విడిచి వెళ్ళిపోయేలాగా చేస్తుంది, ఇంకా అలాగే మనోని కృష్ణ ప్రేమిస్తుంది అని తెలుసుకున్న మను తన మీద ఇంకా రెట్టింపు ప్రేమతో ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.